బరిలో ఉండేదెవరు పాత వారికే కాంగ్రెస్ అవకాశం ఇస్తుందా కొత్త వారి కోసం ప్రయత్నాలు చేస్తుందా ఎమ్మెల్యేలను గెలుచుకోలేకపోయాం ఎంపీలనైనా గెలుచుకుని కేంద్రంలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ ఎవరి వైపు మొగ్గు చూపునుంది జోరు మీదన్న కారు పార్టీ పాత వారినే బరిలోకి నిలిపితే కాంగ్రెస్ సైతం అలాగే చేస్తుందా చేస్తే ఎంపీ సీట్ తమ ఖాతాలో వేసుకోవడం సాధ్యమేనా ఇంతకీ ఆదిలాబాద్ కాంగ్రెస్ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకోబోతున్నాయి Let's watch the off the record story. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలకు గాను సగానికి పైగా స్థానాలు తమవే అని ధీమాతో ఉన్న ఆ పార్టీ నేతలకు ఎన్నికల ఫలితాలు చుక్కలు చూపించాయి. కేవలం ఒక్క ఆసిఫాబాద్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ దృష్టంతా రాబోయే ఎంపీ ఎన్నికలపైనే సారించింది. ఆ క్రమంలో ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని బరిలో నిలుపుతుందో అని పార్టీ శ్రేణుల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. గతంలో ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైన నరేష్ జాదవ్ ఇప్పుడు తనకే కాంగ్రెస్ పార్టీ మద్దతనే ధీమాతో ఉన్నారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గుడెం నగేష్ మరోసారి బరిలో నిలుస్తారని గులాబీ శ్రేణులు అంటున్నాయి. ఆ క్రమంలో గతంలో ఓటమిపాలైన నరేష్ జాదవ్ మరోసారి బరిలో ఉంటే గెలవడం సాధ్యమేనా అన్న చర్చ కాంగ్రెస్ లో జరుగుతోంది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లుంటే ఆసిఫాబాద్ మినహా అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉండడం ఆ అనుమానాలకు ఊతమిస్తోంది. నగేష్ ఆదివాసీ కాబట్టి ఈసారి టీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలంటే ఆదివాసీ అభ్యర్థినే రంగంలోకి దింపాలనే ఆలోచనలో కాంగ్రెస్ సీనియర్ నాయకులున్నారనే ప్రచారం సాగుతోంది. నగేష్ జాదవ్దే లంబాడా సామాజిక వర్గం, దానికి తోడు జిల్లాలో లంబాడా ఆదివాసీల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలా ఉద్యమం సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక వర్గాల వారీగా బేరీజు వేసుకుంటే ఈ ఎస్టీ రిజర్వ్ సెగ్మెంట్లో ఆదివాసీ లంబాడా అభ్యర్థుల్లో ఎవరిని బరిలోకి దింపాలా అని కాంగ్రెస్ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారట. లంబాడా సామాజిక వర్గానికి చెందిన నగేష్ పోయినసారి ఓటమిపాలైన సానుభూతి చూసి పార్టీ తనకే మరోసారి అవకాశం కల్పిస్తుందని ధీమాగా ఉన్నారట. అయితే ఆదివాసీని నిలబదల్చితే తొడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావును నిలబెట్టే ఆలోచన సైతం చేస్తోందనే ప్రచారం ఉంది. ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో బోధ్, ఆసిఫాబాద్, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్ స్థానాలు కాగా ఆదిలాబాద్, ముథోల్, నిర్మల్, సిర్పూర్ టీ 4 నియోజకవర్గాలు జనరల్ స్థానాలు. జనరల్ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో తమ నేతలు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అభ్యర్థులే చెప్తున్నారు. మరి ఎంపీ ఎన్నికలకు ఇంతకు మించి ఒక్కో నియోజకవర్గంలో ఖర్చు పెట్టడానికి వెనుకాడబోరనే ప్రచారం సైతం ఇప్పుడు లేకపోలేదు. ఈ నేపథ్యంలో కోట్ల రూపాయలున్న అభ్యర్థితో పాటు రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న నేత కోసం అన్వేషించాలా, అలాంటి నేత అయితే గెలుస్తామా, మరెలా అనే విషయాలన్నింటినీ ఇప్పటికే అధిష్టానం బేరీజు వేస్తుందట. ఆదివాసీ సామాజిక వర్గం నుంచైతే సోయం బాపురావు, లంబాడా అయితే నరేష్ జాదవ్ల వైపు హైకమాండ్ ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలున్నాయనేది జిల్లా స్థాయి నాయకుల మాట. అయితే రమేష్ రాథోడ్ పేరు కూడా పరిశీలనలో ఉందంటున్నారు. గతంలో ఎంపీగా జడ్పీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉన్న రమేష్ రాథోడ్ పేరును బరిలోకి దించే విషయమై కూడా కాంగ్రెస్ పెద్దల్లో చర్చ జరుగుతోందట. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉన్న సోయం బాపురావు, రమేష్ రాథోడ్లు ఓడిపోయి ఆర్థికంగా దెబ్బతినున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు పోటీకి సై అంటారా? అధిష్టానం నరేష్ జాదవ్ ను ఒప్పించి వారిలో ఒకరిని బరిలో నిలుపుతుందా, లేకపోతే నరేష్ వైపే మొగ్గు చూపుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.